ప్రియమైన పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడ, మహిమగలన మహారాజా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు అయిన తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, ఉన్నతముగా హెచ్చించబడిన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మా తల వంచి మిమ్మను ఘనపరిచి ఆరాధించుకుంటూ ఉన్నాం. కృతజ్ఞత స్తోత్రములు. సాయంకాలం నాయన మేము మీ వాక్యం కొరకు మీ సన్నిధిలో కూర్చుండి ఆశ ప్రభాషతో ఎదురు చూస్తూ ఉంటున్నాం. మా అందరితో మాట్లాడము, ఆశను మరుగుపరిచి మీరు మహిమ పొందము. నాయన, మీ వాక్యం వినే చెవిని, గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని దయచేయము. ప్రియ ప్రభువా, ప్రతి ఆత్మ మీ యందు సంతోషించినట్లు, ప్రతి ఒక్కరూ మీరు పొందినట్లు, మీకు సమీపంగా ఆకర్షించబడినట్లు ఈ పరిచరణ దీవించండి. నాయన, పాటలు, వాయిద్యములు, వర్తమాన వెచ్చని దాసుని సమస్తం మీకు అప్పగించుకుంటున్నాం. దేవా, యొక్క వైఫై లింక్స్, కంప్యూటర్స్ ఇవన్నీ చక్కగా పనిచేయనట్లు దయచూపించు. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ పాదాల దగ్గర సాగిలు పడుతూ ఉంటున్నాం. మా పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేళ్ళు మహోపకారాలను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఆరోగ్య క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. దేవాని దాసుడు శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన స్వస్థ కొరకు వందనాలు. దాసుడు పాలు పడితే మాతి కొరకైన భార్య కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, కరుణించి సంపూర్ణంగా స్వస్థపరిచి మహిమ పొందండి. అయ్యా, మోహన్ రావు గారు అంత లక్ష్మ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని మీరు వారిని కూడా స్వస్థపరిచి మహిమ పొందండి. దేవా, మీ పాదాల దగ్గర బిడ్డలను పడవేసుకుంటూ నాయన, మా ప్రియులందరినీ మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను మమ్మల్ని తెచ్చుకొని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో మనము రెండు పాటలు పాడి ఆ తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. పాట సంఖ్య 294. రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే, రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ మేఘవాహనంబు మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజ యేసు రావే. ఓ భుజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, ఓ భూజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్యస్థాపనంబు చేయా, భూరాజులెల్ల గూలిపోవా, భూమి ఆకశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా, రాజాది రాజా రావే, రాజు యేసు రాజ్యమేల రావే,
రాజులకు రాజువై రావే, రావి కోటి తేజయేసు రావే. ఆకాశమున దూతలర్బటింపగా ఆదిభక్త సంగ సమేతంబుగా ఆకాశమున దూతలర్బటింపగా ఆదిభక్త సంగ సమేతంబుగా ఆకశంభముధ్య వీధిలోనా ఏకమై మహాసభ చేయా, యేసునాద నీదు మహిమలోనా మాకదే మహానందమౌగా. రాజాది రాజారావే, రాజు యేసు రాజ్యమేలరా ఆవే, రాజులకు రాజు వైరావే, రవి కోటి తేజయేసు రావే. ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా, ఓ పరమ యెరూషలేము పుణ్య సంఘమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంఘమా, పరమ దూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసు రాజు పేరా, క్రొత్త గీతం ఎత్తి పాడరారా. రాజాది రాజారావే, రాజు యేసు రాజ్యమేలరావే, రాజులకు రాజు వైరావే, రావి కోటి తేజయేసు రావే. రాజాది రాజారావే, రాజు యేసు రాజ్యమేలరావే, రాజులకు రాజు వైరావే, రవి కోటి తేజయేసు రావే. Oh,
ఉపమాలంకారంతో ఆయన పోల్చి కూడా చెప్పాడు.
ఇల్లు కట్టేవారు లోతుగా తవ్వాలి. ఆ దినాల్లో ఎంత లోతుగా తవ్వేవారు అని అంటే భూగర్భములో ఆ ప్రాంతంలో కొండలు అనగా రాళ్ళు ఉండేవి బాగా. కాబట్టి బండ తగిలేంత వరకు తవ్వేవారు, లోతుగా తవ్వి బండ మీద నుంచి పునాది కట్టేవారు. అంటే భూగర్భములో బండ ఉంటుంది, ఆ బండ మీద నుంచి కట్టుబడి ఆరంభించేవారు పునాది. పై వరకు వస్తుంది, ఆ తర్వాత దాన్ని పూర్తి చేస్తారు. ఇది నల్ల రేగడి నేల కాబట్టి మనకి ఇక్కడ పెద్దగా బండలు ఉండవు. ఇది బండ ప్రదేశం కాదు, రాతి ప్రదేశం కాదు, చక్కని సారవంతమైన ప్రదేశం. మనకి పంటలు పండించడానికి అనువైన స్థలాలు ఇవి. కాబట్టి ఇక్కడ మనం ఎంత లోతుగా తవ్వినా బండ దొరకదు. కాబట్టి మనము లోతుగా తవ్వి, బండ లేదు కాబట్టి కాంక్రీట్ తో ఒక బండ వేస్తాం. ఆ బండ ఫిక్స్ అయిన తర్వాత ఆ బండ మీద నుంచి పునాది కట్టుకుంటా వస్తాం. నేల మీద వరకు పునాది వస్తుంది, ఆ తర్వాత దాన్ని పూర్తి చేస్తాం. ఇక పైన మనము ఎన్ని అంతస్తులు కావలిస్తే అన్ని అంతస్తులు కడతాం. ఈ ప్రకారంగా బిల్డింగ్ పూర్తి అయిపోతుంది. కొంతకాలానికి మనకి వర్షాకాలం రావచ్చు, ఒక్కొక్కసారి తుఫాన్లు రావచ్చు, వరదలు వర్షాలు రావచ్చు, సునామీ అనగా సముద్రం కూడా రావచ్చు. వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ఆ యొక్క ఇంటిని లేక ఇంటి గోడల్ని అటు ఇటు బాగా ఊపుతుంది. కానీ భూగర్భములో ఉన్న బండ, అంటే ఏ బండ మీద నుంచి, ఏ కాంక్రీట్ బండ మీద నుంచి అయితే పునాది కట్టుబడి వచ్చిందో ఆ బండను తుఫానులు, గాలులు, వర్షాలు, వరదలు కనీసం తాకలేవు. ఈ తుఫానులు, గాలులు కేవలము బిల్డింగ్ను మాత్రమే అటు ఇటు బాగా ఊపుద్ది కొంతసేపు. కానీ బిల్డింగ్ యొక్క పునాది బండతో అతుక్కుపోయి ఉంది, కాంక్రీట్ బండతో. కాంక్రీట్ బండ మీద నుంచి పునాది వచ్చింది కాబట్టి పునాది కాంక్రీట్ బండతో అతుక్కుపోయింది, అంటే అటాచ్ అయిపోయింది. కాబట్టి వరదలు వర్షాలు ఇంటిని అటు ఇటు ఊపినా ఆ భూగర్భములో ఉన్న బండ ఆ ఇంటిని పట్టుకుంటుంది. ఎందుకంటే బండతో ఇల్లు అతుక్కుపోయింది కాబట్టి. అందువల్ల తుఫానులు వచ్చినా వర్షాలు వచ్చినా ఆ గోడల్ని అటు ఇటు ఊపడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ ఆ బిల్డింగ్ భూగర్భములో ఉన్న బండతో అతుక్కుపోయి ఉండడం వల్ల ఇక వర్షాలు వరదలు ఆ ఇంటిని పడవేయలేవు, ఆ ఇల్లు నిలిచి ఉండిపోతుంది. ఈ విషయాన్ని ప్రభువు చెప్పారు. నా మాటలు ఎవరైతే వింటున్నారో విని ఆ ప్రకారంగా చేసేవారు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు లాంటి వారు. ఎందుకంటే పునాది బండ మీద వేసి భూగర్భములో ఉన్న బండ మీద నుంచి పునాది పైకంటూ కట్టుకుంటూ వస్తే వర్షాల్లో వరదల్లో ఆ యొక్క ఇల్లు పడిపోకుండా నిలబడి ఉంటుంది. దానికి కారణం ఒక్కటే, ఆ బండ ఆ ఇంటిని హోల్డ్ చేస్తుంది, పట్టుకుని ఉంటుంది. ఈ సత్యాన్ని ప్రభువు తెలియచేశారు. మనము కొంచెము నెమ్మదిగా దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రభువు మాటలు గైకొని జీవించడానికి, బండ మీద ఇల్లు కట్టుకోవడానికి ఏమిటి సంబంధం? ఎందుకని ప్రభువు, నా మాటలు మీరు విన్నారు మంచిది, అయితే నా మాటలు విన్న తర్వాత వెళ్ళిపోతారు. కొంతమంది అయితే
ప్రభు ఏమైతే చెప్పాడో అలాగే చేద్దాము అని నిర్ణయించుకొని ఎవరైతే అలాగు చేస్తారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్న వారు అంటే దాని అర్థం వారి జీవితాల్లో తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా గాలి విసిరి ఇంటి మీద కొట్టినా సునామీలు వచ్చినా ఆ ఇల్లు పడిపోకుండా నిలబడి ఉంటుంది, ఆ జీవితము నిలబడి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభు మనకు తెలియచేశారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఒక్కటే, ప్రభువు యొక్క మాటలని వినడానికని విని వాటిని గైకొనడానికని బండ మీద ఇల్లు కట్టుకోవడానికి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా సరే మనలో ఎప్పుడైనా ప్రభువు చెప్పినట్టు చేయాలని సంకల్పించినప్పుడు లేక ప్రభువు చెప్పినట్టు మనము చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైనా సరే ప్రభు చెప్పిన మాట చెప్పారు ఆయన, పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన నేర్పి ఆఖరిగా ఒక మాట చెప్తారు, తన సహోదరుని హృదయపూర్వకముగా ఎవరైతే క్షమించరో వారి పాపములను పరలోకమందున్న తండ్రి క్షమించడు, ఎవరైతే పొరుగు వారి యొక్క పాపములు క్షమిస్తారో వారి పాపములు పరలోకమందున్న తండ్రి క్షమిస్తాడు అని చెప్పి దానికి ముందుగా అంటాడు, మేము మా యొక్క మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము ఎలాగూ క్షమిస్తామో తండ్రి మమ్ములను కూడా మీరు అలాగే క్షమించండి అని ఆ ప్రార్థనలో ప్రభువు మనకు నేర్పిస్తారు. ఈ విషయము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. ఇదే విషయం మనం ఆలోచిద్దాం. మనకు ఎంతోమంది కీడు చేస్తూ ఉంటారు, ఎంతోమంది అవమానిస్తూ ఉంటారు, అనగానే మాటలు కూడా అనొచ్చు. ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బు అప్పు తీసుకుంటారు, మళ్ళా తిరిగి ఇవ్వరు, చాలా ఇబ్బందులు పాల్చేస్తూ ఉంటారు మనల్ని. కాబట్టి వాళ్ళని క్షమించడం చాలా కష్టంగా ఉంటుంది. మరి కొంతమంది అయితే ఇంకా ఎక్కువ హాని చేస్తారు, చాలా హాని చేస్తారు, వారిని క్షమించడం మరీ కష్టం. ఒకసారి నేను ఒక పుస్తకంలో చదివాను, ఒకతని ఒకడు ఎంతగానో ఆదరిస్తాడు, తన ఇంటిలో పెట్టుకుంటాడు, తన ఇంట్లోనే ఉంచుకొని చాలా ఆదరించి కాపాడతాడు. అయితే కొన్ని కారణాలను బట్టి ఆ ఇంటిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి చాలా కాలం ఉంటాడు, అయితే తన కొడుకునే చంపేస్తాడు. ఇది బహు వేదనకరమైన సంగతి. ఎంతగా మేలు చేశాను, దిక్కులేని వాడిని చేరదీశాను, ఇంట్లో పెట్టుకున్నాను, ఎంతగా చేశాను, అతడు నా కన్న కుమారుణ్ణి చంపేశాడు. అయితే అతడు మంచి క్రైస్తవ విశ్వాసి. అప్పుడు అతనికి చాలా పోరాటం, నేను ఇతన్ని ఎలాగూ క్షమించగలను, ప్రభువు క్షమించమన్నాడు కదా, ఎలాగూ క్షమించగలను అంటూ ఎంతగానో అతడు ప్రభువు సన్నిధిలో పోరాడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ మనము గ్రహించవలసింది, ప్రభువుకు లోబడాలి అంతే మన జీవితంలో. ఆయన ఏమి చెప్పారో అది చేస్తాం, చేసి తీరాలి అనేది ఈయన యొక్క ఆసక్తి. కానీ ఒక వైపున దుఃఖం, మరొక వైపున వేదన. తన యొక్క ఇంటిలో ఉన్న విహితుడు, తాను ఎవరికైతే మేలు చేశాడో అతడు భయంకరమైన కీడు చేశాడు, ఊహించలేని కీడు చేశాడు. అది అయినా ప్రభు నాకు క్షమించాలి, క్షమించడం నేర్పు అంటూ ఉంటాడు. ఇది మనం వినడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, తట్టుకోలేని వారంగా ఉంటాం. అయితే మన జీవితాల్లో మనకు కూడా ఎంత మోస్తరు కీడు చేయకపోవచ్చు, కానీ ఒక మోస్తరు కీడు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉంటారు కూడా. ఇప్పుడు
ప్రభు మాట ప్రకారంగా మనం వారిని క్షమించాలి. ఎందుకు మనం క్షమించాలంటే అది ప్రభు యొక్క ఆజ్ఞ, ప్రభు యొక్క చిత్తం. నా ఎడల అపరాధము చేసిన వారిని నేను క్షమించాలి. మత్తయి సువార్త 18:35 అయితే హృదయపూర్వకముగా క్షమించమని కూడా చెప్తాడు. ఎలాగ సాధ్యమేది? ఎలాగ సాధ్యం? నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇది అసాధ్యం. ఇది ముమ్మాటికి అసాధ్యం. ఏ మానవుడు కూడా తనకు కీడు చేసిన వారిని క్షమించడు, క్షమించడు, క్షమించలేడు. ఎందుకు క్షమించలేడు? ఎందుకంటే మానవ హృదయములో క్షమించే బుద్ధి లేదు కాబట్టి క్షమించలేడు. మానవ హృదయంలో ఏముంది? అది ప్రభువే చెప్పాడు మానవ హృదయంలో ఏముందో అని. మార్కు తన 7:21-22 ప్రభు చెప్పిన మాటలను వ్రాశాడు. మానవ హృదయములో దురాలోచనలు ఉన్నాయి. జాలత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, వ్యవదూషణ, అహంభావము, అవివేకము, ఇవి ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభు చెప్పారు. అయితే ఇందులో క్షమించే గుణము లేదు. అంతేకాదు ఈ 13 గుణాలు చెడ్డవి, చాలా చెడ్డవి. ఎలాగో మనం వారిని కాబట్టి క్షమించే గుణము మనలో లేనప్పుడు ఎలాగో క్షమించగలం? అసాధ్యం. ఎప్పటికీ అది సాధ్యం కాదు. కాబట్టి మనము క్షమించాలి. ప్రభువు చెప్పారు మనము ప్రయత్నం చేసినా అది సాధ్యం అవ్వదు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాం? మనకి ఏ సమస్య వచ్చినా ప్రభు వద్దకే వెళ్తాం. ప్రభు వద్దకు వెళ్ళి మనకు లేని దానిని ప్రభువు నుంచి పొందుతామే, దాన్ని విశ్వాసము లేక విశ్వాస సంబంధమైన జీవితము అని చెప్తారు. విశ్వాసము అన్నప్పుడు అనేక కోణాల్లో దాని గురించి వివరించవచ్చు. ఒక కోణములో చూస్తే యోహాను సువార్త 12:12 తన్ను ఎందరు అంగీకరించరో, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారమును అనుగ్రహించెను. కాబట్టి ఆయన్ని అంగీకరించడము అని కూడా అర్థం చెప్తారు. కాబట్టి మనం ఏదైతే కలిగిలేమో దానిని ప్రభు వద్ద నుంచి పొందడానికి ప్రభు వద్దకు వెళ్తాం, ప్రభువుని అడుగుతాం, ప్రభువు నుంచి పొందుతాం. ఈ జీవితాన్ని విశ్వాస జీవితము అని చెప్తారు. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం, ఎంతమంది విషయంలో మనకి కడుపులో బాధ ఉంది, కష్టం ఉంది, కోపం ఉంది, వేదన ఉంది, ఎంతమంది మొహం చూడలేం మనం. చాలా మంది ఉంటారు అట్లాగా మన జీవితాల్లో. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు? వారిని క్షమించమంటున్నారు. క్షమించడం మనం ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తే అవన్నీ గుర్తుకు వచ్చి ఇంకా ఎక్కువ కోపం, ద్వేషం, బాధ మన హృదయాన్ని నుంచి బయటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రభు వద్దకు వెళ్తాం. మనకి చేత కానప్పుడు, ఏదైనా మనకి కావాల్సి వచ్చినప్పుడు, ఏ సమస్య వచ్చినా ప్రభు వద్దకే వెళ్తాం. ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకు విమోచకుడు. వెళ్ళి చెప్పుకుంటాం, అయ్యా ఇదిగో ఫలానా వ్యక్తి నాకు ఎంతో కీడు చేశాడు. అదంతా నీకు తెలుసు. నువ్వేమో వారిని హృదయపూర్వకంగా క్షమించమన్నావు. క్షమించడం మాట ఎరుగు, దిక్కెరుగు. నాకు క్షమించడానికి బదులుగా కోపము, బాధ, వేదన, కోపము పగ కలుగుతా ఉంది. ఎట్లా క్షమిస్తా నేను? క్షమించడం నాకు సాధ్యం కాదు ప్రభువా, క్షమించలేను నేను. కానీ నువ్వు క్షమించమన్నావు, క్షమించలేకపోతున్నాను. ఇది నా యొక్క దౌర్భాగ్యమైన స్థితి, అందుకే నీ దగ్గరకు వస్తున్నాను అని మనము చెప్పుకుంటాం. కాబట్టి మనకి చేతకాంతి ఏది ఉన్నా మనము ప్రభువు వద్ద నుంచే పొందుతాం. ఒకసారి మనము రోమాపత్రిక 7వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఉంటుంది.
నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును అంటాడు. నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును అంటాడు. ఇది పౌలు గారు చెప్పిన మాట. ఆ 18వ వచనాన్ని నుంచి మనం లోపల కిందకి చదువుకుంటూ వెళ్ళేటప్పటికీ మరలా రాస్తాడు, అంతరంగ పురుషుల్లో బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను, అంటే దేవుని ఆజ్ఞల్ని నా హృదయంలో పెట్టుకున్నాను, నేను వాటి యందు ఆనందిస్తా ఉన్నాను, వాటి ప్రకారముగా చేయడానికి నేను ఇష్టం కలిగి ఉన్నాను, ఎందుకంటే నాకు కీడు చేసిన వారిని హృదయపూర్వకంగా క్షమిస్తే నాలో కోపము బాధ వేదన ఉండదు, అప్పుడు నాకు ఎంతో హాయిగా ఉంటుంది, తృప్తిగా భోజనం చేయగలను, కంటి నిండా నిద్రపోగలను కూడా. నిజమే, దేవుని యొక్క ఆజ్ఞలు నాకు ఎంతో మంచివి, క్షమించినప్పుడు నేను మేలు పొందుతాను, నాకు ఆరోగ్యం ఉంటుంది, కానీ క్షమించడం నాకు రావడం లేదు. అయినప్పటికీ క్షమించాలని ఆశ కొలది దేవుని ఆజ్ఞల్ని హృదయంలో పెట్టుకుని క్షమించాలని ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఏం జరుగుద్ది? అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని నేను కలిగి ఉన్నప్పటికీ నా శరీరములో లేక నా అవయవములలో ఉన్న ఆ పాప నియమము అంతరంగమందున్న ధర్మశాస్త్రముతో పోరాడి చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఈ ప్రకారంగా పౌలు తన యొక్క అనుభవం చెప్తా ఉన్నాడు, తన హృదయంలో దేవుని ఆజ్ఞను దాచుకున్నాడు, ఆ ప్రకారంగానే చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు తన శరీరములోనే తన అవయవములలోనే ఉన్న పాప నియమము అనగా ప్రాచీన స్వభావం ఒక్కసారిగా అంతరంగమందున్న దేవుని ఆజ్ఞల మీద పడుతుంది. అంటే దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి అనే ఆశ అనే పట్టుదల కలిగి ఉన్న నీ మీద ఆ యొక్క పాప నియమము పంజా అనగా పెద్ద పులి పంజాతో కొట్టినట్టుగా ఒక్క దెబ్బ కొట్టి దేవుని ఆజ్ఞలు అనుసరిస్తావా నీవు, ఎన్ని గుండెలు నీకు అని ఒక పెద్ద పులి లేడి పిల్లను కొట్టినట్టుగా ఒక్క దెబ్బ కొట్టి అది లేడి పిల్లను ఈడ్చుకుపోయినట్టుగా మనలో ఉన్న పాప నియమము మనల్ని ఈడ్చుకుపోతా ఉంటుంది. మనం అర్థం చేసుకున్నాం, పలానా వారిని క్షమించాలని తీర్మానం చేసుకున్నాం, హృదయంలో నుంచి ఆ కోపాన్ని పోగొట్టుకోవాలని తీర్మానం చేసుకుంటాం, ప్రయత్నం చేస్తా ఉంటాం, ఇక ఎప్పుడు కూడా ద్వేషం కోపం ఉండకూడదు, నేను అతన్ని క్షమిస్తాను ప్రేమిస్తాను అని అనుకుంటాం. కానీ ఎంత ఎక్కువగా ప్రయత్నం చేస్తామో మనలో ఉన్న పాప నియమము మనల్ని జయించినందువల్ల మనం అంత ఎక్కువగా ఆ వ్యక్తి మీద కోపాన్ని కలిగి ఉంటాం, ద్వేషాన్ని కలిగి ఉంటాం, బాధ వేదన కలిగి ఉంటాం. ఇది మన యొక్క పరిస్థితి, చాలా దుఃఖకరమైన పరిస్థితి, చాలా వేదనకరమైన పరిస్థితి. ఇది మనము మర్చిపోకూడదు, ఇది మనం అర్థం చేసుకోవాలి, దీన్ని మనం గ్రహించాలి, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మన యొక్క ప్రయత్నాలు ఎంత చేసినప్పటికీ మనలో ఉన్న పాప నియమాన్ని మనము జయించలేము, కాబట్టి మనము క్షమించడం అనేది హృదయపూర్వకంగా క్షమించడం అనేది జరగదు. మనమే అనుకోవచ్చు, పలానా వ్యక్తిని క్షమిస్తాను క్షమించి తీరుతాను అంటూ మనం ప్రయత్నం చేసి మన మనసుని కేంద్రీకరించి మనం ప్రార్థనలో పోరాడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే మనలో ఉన్న పాప నియమము పలానా వ్యక్తిని క్షమించాలి అని ఆశిస్తున్న ఆ వ్యక్తి మీద దాడి చేసి పెద్ద పులి పంజాతో కొట్టినట్టుగా ఒక్క దెబ్బ కొట్టి పాపము చేరినట్లుగా ఈడ్చుకుపోతుంది. అంటే మనము చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేస్తూ ఉంటాం. క్షమించాలని ఆరంభించిన మనం క్షమించడానికి బదులుగా కోపముతో మనము మన యొక్క ప్రయత్నాన్ని విరమిస్తాం. ఎంత ఎక్కువగా క్షమించాలని ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా మరిచిపోయిన కోపం, మరిచిపోయిన ద్వేషం మన హృదయంలో నుంచి పొంగి ప్రవహిస్తుంది.
మనలో ఉన్న పాప నియమమును జయించలేము. కాబట్టి ఇక్కడ పౌలు గారు 7వ అధ్యాయం చివరిలో వ్రాస్తున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరించను అంటూ అరుస్తా ఉన్నాడు. అంటే నేను దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలని తీర్మానం చేసుకున్నాను, ఆ ప్రకారంగానే అనుసరిస్తా ఉన్నాను, అనుసరించడానికి పట్టుదల కలిగి ఉన్నాను. అయితే పాప నియమము నా మీద పెద్ద పులి లేడి మీద దాడి చేసినట్టుగా నా మీద దాడి చేసి పంజాతో పెద్ద పులి లేడిని కుట్టి లాక్కినట్టుగా నన్ను పాపమునకు లాక్కు వెళ్ళిపోయింది. కనుక క్షమించాలని ఆరంభించిన నేను క్షమించడానికి బదులుగా కోపంతో ద్వేషంతో పగతో నా యొక్క హృదయం నిండిపోతా ఉంది. కాబట్టి నేను దౌర్భాగ్యుడను, దేవుని ఆజ్ఞను అనుసరించలేని వాడును, నన్ను ఎవడు విడిపిస్తాడు అంటూ పౌలు అరుస్తా ఉన్నాడు. నిజమే, మనము ఎప్పుడైనా 3వ అధ్యాయము ఆది కాండమును ఎవ్వరూ మర్చిపోకూడదు. ఆ 3వ అధ్యాయము ఏదేను తోట, ఆదాము హవ్వలు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? మన యొక్క తల్లి తండ్రి వాళ్ళు, సమస్త మానవ జాతి, స్త్రీలు కాదు పురుషులు కాదు, అందరూ ఆ ఇద్దరి నుంచే వచ్చారు. ఈ మాట మనం మర్చిపోకూడదు. అయితే ఇంకా వారు పిల్లలు కనక ముందే, వారికి ఇంకా పిల్లలు లేరు, వారు భార్యాభర్తలు, సంసార సుఖాన్ని వారు కలిగి ఉన్నారు, ఇంకా బిడ్డలు వారు కలగలేదు వాళ్ళకి. ఆ టైంలో ఏదైనా వనములో సాతాను యొక్క మోసాన్ని బట్టి ఆదాము హవ్వలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చెప్పాడు, ఈ పండ్లు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. అయితే సాతానుడు మోసం చేసినందువల్ల వారు దేవునికి అవిధేయులయ్యారు, సాతానుడికి విధేయులైపోయారు. కాబట్టి ఆ రోజునే వాళ్ళు చచ్చిపోయారు, ఆత్మలో వారు చచ్చిపోయారు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైంది, దేవుని ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవి, దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని అనుసరించడం లేక దేవుని వాక్యాన్ని అనుసరించడం అది ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఆత్మలో చచ్చిపోయిన మానవుడు ఆత్మ సంబంధమైన ఆజ్ఞల్ని ఎన్నడూ ఎప్పుడూ అనుసరించడు, అనుసరించలేడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎంత ఎక్కువగా దేవుని ఆజ్ఞల్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా ఓడిపోతాం. కాబట్టి మనలో ఉన్న పాప నైజము మనల్ని జయిస్తూ ఉంటుంది. మనము ఆత్మలో చచ్చిన వారము, కాబట్టి మనము ఆత్మలో చచ్చిన వారమై ఉండి ఆత్మానుసారముగా జీవించలేం. పాప నైజాన్ని కలిగిన మనము నీతిని జరిగించలేం. పాపము అన్నప్పుడు దేవుని ఆజ్ఞల్ని అనుసరించుట నీతి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించుట పాపము. మనలో ఉన్న పాప నైజము అనగా దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించే స్వభావం మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను ఎలాగూ అనుసరించగలం? అతిక్రమించే బుద్ధి హృదయంలో ఉన్నప్పుడు అనుసరించడం అనేది సాధ్యం కాదు. అందుకే చాలా సార్లు విశ్వాసులుగా ఉన్న మనం లేక దైవ సేవకులుగా ఉన్న మనం దేవుని ఆజ్ఞల్ని అనుసరించినట్టుగా మనము నలుగురికి చూపించుకుంటాం. ఇది అబద్ధం, ఇది వేషధారణ. కాబట్టి దేవుడు మనము దేవుని ఆజ్ఞల్ని అనుసరించడం క్రియల్లోనే కాదు, మాటల్లోనే కాదు, మన యొక్క హృదయములో కూడా ఆయన అనుసరించాలి. మనకు లోపల ద్వేషమున్నా కోపం ఉన్నా ప్రైజ్ ది లార్డ్ చెప్పొచ్చు, క్రియల్లో మనం ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, చేతుల్లో ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, మాటల్లో ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, కానీ హృదయంలో ఉన్న ఆ వేదన ఆ కోపము పోదు మనకి. అయితే అంతరంగాన్ని హృదయాన్ని సమస్తాన్ని చూస్తున్న దేవుని దృష్టికి మనము దేవుని ఆజ్ఞని ఉల్లంఘించిన వారం అవుతాం. మాటలు బాగానే చెప్పాం, చేతులు జోడించాం, కానీ హృదయంలో కోపం అనేది, ద్వేషం అనేది, పగ అనేది అలాగే ఉండిపోయింది, అది పోవడం లేదు. కాబట్టి మాటల్లో దేవునికి లోబడుతున్నాం, క్రియల్లో దేవునికి లోబడుతున్నాం, కానీ హృదయాన్ని పరిశీలించే దేవునికి తెలుస్తుంది మన యొక్క హృదయము దేవునికి లోబడకుండా ఉంది. ఇది మన యొక్క పరిస్థితి.
కాబట్టి అప్పుడు ఏం చేస్తాం? ప్రభువు చెప్పాడు, ఎవరైతే నా మాటలు విన్నారో దాని ప్రకారం ఎవరైతే చేస్తారో వారు బుద్ధిమంతులు. కాబట్టి మనకు కూడా బుద్ధిమంతులుగానే ఉండాలని ఉంది. మన జీవితము కూడా తుఫానులు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా పడిపోకుండా నిలబడి ఉండాలని మనకు ఆశ ఉంది. ఆ ప్రకారంగా మన యొక్క జీవితాలు నిలబడి ఉండాలి అని అంటే మనము దేవుని ఆజ్ఞల్ని అనుసరించిన వారముగా ఉండాలి. అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటే అనుసరించడానికి బదులుగా మనము అతిక్రమిస్తా ఉన్నాం. అందుకే 7వ అధ్యాయంలో రాస్తాడు, చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడే నేను చేయుచున్నాను. ఇది మన యొక్క పరిస్థితి. ఎందుకు మనము దేవుని ఆజ్ఞలను అనుసరించలేమో ఎంతో స్పష్టంగా ఎంతో వివరంగా రోమాపత్రిక 7వ అధ్యాయంలో దేవుడు తన దాసుడు ద్వారా తెలియజేశాడు. ఇప్పుడు కాబట్టి ఆఖరిగా 24-25వ వచనములో పౌలు గారు చక్కని మాట చెప్తాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూసారా, తండ్రి అయిన దేవుడు మన ఎడల శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ అనంతమైనది. కాబట్టి మనము పాపము చేయడం వల్ల పాపము ద్వారా ఎన్నెన్ని సమస్యలు ఎన్నెన్ని నష్టాలు ఎన్నెన్ని వేదనలు మనం పొందామో వాటన్నిటికీ పరిష్కారముగా దేవుడు తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించాడు. అందుకే పౌలు అంటున్నాడు, చక్కని మాట చెప్తున్నాడు, తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ఎందుకంటే ఆయన తన సొంత కుమారుణ్ణి నాకు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆ ప్రభు దగ్గరికి వెళ్తాం. ప్రభువా, నువ్వు క్షమించమన్నావు, నేను ప్రయత్నం చేశాను ఓడిపోయాను. ప్రయత్నం చేయకముందు కొంచెం కోపం కలిగి ఉండేది, కానీ ఎంత ఎక్కువగా ప్రయత్నం చేస్తే అతన్ని క్షమించడానికి మరింతగా పెరిగిపోతా ఉంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా నా హృదయంలో బాధని వేదన్ని తీసివేసుకోలేకపోతున్నాను. ప్రభువా, నువ్వు ఒక్కడివే నాకు దిక్కు అని మనము ప్రభు వద్దకు వెళ్తాం, ప్రభువుని అడుగుతాం. కాబట్టి ప్రభు ఆజ్ఞలు అనుసరించాలి అంటే ప్రతి మానవుడు ప్రభు దగ్గరికి వెళ్ళవలసినదే. ఆయనకి చెప్పుకుంటాం, ఆయనతో మాట్లాడతాం, ప్రభువా నువ్వు క్షమించమన్నా నాకు క్షమాపణ కొంచెము కూడా రావడం లేదు. క్షమించడానికి బదులుగా నాలో ప్రతీకార జ్వాల ప్రజ్వలుతుంది. ప్రతీకారము నా హృదయములో నుంచి నా యొక్క మనసులో నుంచి అది ఒక జ్వాల వలె లేక ఉప్పెన వలె బయటకు వస్తా ఉందయ్యా. అయ్యా, నేను క్షమించలేకపోతున్నాను, నువ్వు క్షమించమన్నావు నేను క్షమించలేకపోతున్నాను, కాబట్టి నాకు నువ్వే దిక్కు. తండ్రి అయిన దేవుడు నా ప్రతి సమస్యకు ప్రతి బాధకి నిన్నే నాకు అనుగ్రహించాడు అంటూ మనము ప్రభు వద్దకు వెళ్తాం. మన ప్రభు అద్భుతమైన దేవుడు, ఎందుకంటే వాక్యములో ఉంది. గాబ్రియేలు దూత చెప్పాడు, ఒక చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు? ఇదిగోనాయా, ఏసేపు భయపడద్దు, నీవు ప్రదానం చేసుకున్నావు. ఆ స్త్రీ గర్భవతి, భయపడుతున్నావా? భయపడద్దు, ఆమె గర్భవతి నిజమే. ఎందువల్ల ఆమె గర్భవతి అయింది? పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చారు. తండ్రి అయిన దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నీ భార్యలో నెరవేరబోతుంది. ఆ మహోన్నతుడు మహాదేవుడు ఆదియందున్న వాక్యము శరీరాన్ని ధరించుకోబోతున్నాడు. కాబట్టి నీ భార్య గర్భవతి అయింది. నీ భార్య గర్భములో ఉన్నవాడు దేవుడు, ఆయన రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడు. ఇక యోసేపుకి అలాగే వింటా ఉన్నాడు దూత. అంతటితో ఆగకుండా ప్రవక్త చెప్పాడు కదా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పాడు కదా. ఆ మాట మరలా జ్ఞాపకం చేశాడు. ఇక యోసేపుకి ఆ యొక్క భారము భయము పోయింది. తన ప్రధానం చేసుకున్న ఆ యొక్క మరియమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె భార్య అయింది. అయితే
బిడ్డను కనే వరకు వారి మధ్య ఎలాంటి సంసార సుఖం అనేది లేదు అక్కడ బైబిల్లో రాశారు. కాబట్టి మరియమ్మ గర్భం నుంచి మనకు దేవుడు అనుగ్రహించిన ఆ ప్రభు, మన యొక్క ప్రభు, ఆయనే మహాదేవుడు. తీతులో రాస్తాడు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని రాస్తాడు. కాబట్టి మహాదేవుడు మన కొరకు శరీరాన్ని ధరించుకున్నాడు. ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడు అంటే, ఇదిగో మనము ఏ ఏ విషయాల్లో అయితే ఓడిపోతున్నామో, ఏ ఏ విషయాల్లో అయితే తండ్రి యొక్క చిత్తాన్ని చేయలేకపోతున్నామో, ఆ విషయాల్లో మనము తండ్రి యొక్క చిత్తాన్ని చేయనట్లు చేయడానికి దేవుడు ఆయన్ని మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభు సిలువలో మరణించాడు. ఆ విషయం అందరూ చెప్తారు, మనము కూడా చాలాసార్లు చెప్తాం. కాబట్టి మన పాపములను క్షమించడానికి మనకు పాప క్షమాపణ రక్షణ అనుగ్రహించడానికి ఆయన సిలువలో మరణించాడు. నిజం, అందులో ఏమి అసత్యం లేదు. అంతేకాదు, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు అనుగ్రహించాడంటే, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమందు ఆశీర్వులై ఉన్నాడు. అంతేకాదు, దేవుడు మరొక కార్యం చేశాడు, ఆ కుమారుడు మన హృదయములో జీవించున్నట్లు అనుగ్రహించాడు. ఆయన సిలువలో మరణించడం కొరకు అనుగ్రహించబడ్డాడు. అదే ప్రకారంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి హృదయములోనూ జీవించున్నట్లు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఇది ఒక అద్భుతమైన సత్యం. పౌలు చెప్తా ఉన్నాడు గలతీ 2:20, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. కాబట్టి తండ్రి తన కుమారుని ఎందుకు అనుగ్రహించాడంటే, మనలో నిత్యము జీవించి ఉండడానికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, తండ్రి చేసిన అద్భుత కార్యం ఎఫెసీ పత్రిక 1:13 కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు సత్యవాక్యములు విన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, కాబట్టి పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడ్డారు. పరిశుద్ధాత్మ మనలో నివాసము చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తండ్రి మనకు ఎందుకు అనుగ్రహించాడు అని అంటే, ఒకే ఒక కారణం అనుగ్రహించడానికి, ఒకే ఒక కారణం, ఎందుకంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను ఏమాత్రమును అనుసరించలేము గనుక, ప్రతి ఆజ్ఞలను కూడా మనలను అనుసరింప చేయుటకే తండ్రి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు, పాపములను క్షమించుటకు అనుగ్రహించాడు. అంతేకాదు, మనలో జీవించుటకు కూడా తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ కుమారుడు ఎంత గనుడో మనం ఆశ్చర్యపోతాం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, మానవ శరీరంతో ఉన్నప్పుడు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు అన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. ప్రతి ఆజ్ఞ కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు. అదే ప్రకారంగా ఆ కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు ఏ ప్రకారంగా అన్ని నెరవేర్చాడో, ఆయన మనయందు ఉండి కూడా తండ్రి యొక్క ఆజ్ఞలు అన్నీ నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. కాబట్టి నీకు కష్టం, నాకు కష్టం, కీడు చేసిన వారిని క్షమించడం, కానీ ప్రభువుని కొరడాలతో గున్నేశారండి ఆయన శరీరాన్ని. అంటే కోడాలు చీలుస్తూ ఉన్నాయి, చర్మాన్ని, రక్తాన్ని భయంకరంగా చీలుస్తూ ఉన్నాయి. నాగలి భూమిని దున్నట్టుగా కోడాలు ఆయన శరీరం మీద దున్నాయి. ఇంకా ఎంత క్రూరంగా ఆయన చెప్పారో మనం ఎరుగుదాం. అలాంటి మహాక్రూరమైన వేదన అనుభవిస్తూ ముఖం మీద ముమ్ము వేసేవారిని హృదయ పూర్వకముగా క్షమించడం మాత్రమే కాకుండా, తండ్రి వీరిని క్షమించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరైనా మనల్ని కొడితే మనం తిరిగి కొడతాం, తిడితే కోపంతో ఇంకా 4 తిట్లు తిడతాం. అంటే సహజంగా ప్రతీకారము మనలో నుంచి రాకుండా ఉండదు. తిట్టిన వాడిని తిట్టేస్తాం, కొట్టే వాడిని కొడతాం. ఎందుకంటే ప్రతీకారము చేయుట అనేది మన కడుపులో నుంచి సహజంగా వస్తుంది, అలాగే ఆయనలో నుంచి క్షమించడం అనేది సహజంగా వస్తుంది. అది ప్రభు యొక్క స్వభావం. కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, అయ్యా నేను మాత్రం క్షమించను, క్షమించలేను కూడా, ప్రయత్నించినా క్షమించలేను, కానీ నువ్వు క్షమించేవాడువు, కాబట్టి నువ్వు నాలో జీవించుతున్నావు, కాబట్టి నేను క్షమించినట్లుగా నీవే నన్ను చేయగలవు. అది మనం ప్రభు వద్ద కలుగుతాం.
అందుకే ప్రభువే చెప్పారు, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, చెట్టు నేనైతే కొమ్మలు మీరు. కొమ్మ ఫలించాలి అంటే అది చెట్టులో నిలిచి ఉండాలి. ఆ చెట్టు యొక్క సారాన్ని కొమ్మ తీసుకోవటం వల్ల కొమ్మ కాయలు కాస్తుంది, ఫలాలు ఫలిస్తుంది. అట్లానే మనము కూడా ప్రభువులో నిలిచి ఉన్నాం, ప్రభువు మనలో నిలిచి ఉన్నాడు. గనుక మనం అడుగుతాం, ప్రభువా క్షమించడం నాకు అసాధ్యం, కానీ క్షమించడం నీకు మామూలే కదా, క్షమించడం నాకు అసాధ్యం, అయితే క్షమించడం అనేది నీ యొక్క స్వభావం కదా, కాబట్టి నీ స్వభావం నాకు కావాలి అని మనము ఆయన అడగాలి. ఎందుకు ఆయన అడగాలి? అడగకుండా ఆయన ఇచ్చేయచ్చుగా. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి నేను ఇవ్వబడును. ఎందుకనంటే దేవుడు మనకు స్వంత ఇష్టాన్ని ఇచ్చాడు, దాన్ని ఇంగ్లీష్లో ఫ్రీ విల్ అంటారు. మన యొక్క ఇష్టాన్ని అధిగమించి ఆయన మన జీవితంలో పని చేయకూడదు. ఎందుకంటే మన యొక్క స్వంత ఇష్టాన్ని గౌరవించే వ్యక్తి ఆయన, హీజ్ ఎ జెంటిల్మ్యాన్. కాబట్టి బలవంతంగా మన జీవితంలోనికి ఆయన చొరబడడు, బలవంతంగా ఆయన మన మీద కర్తనాలు చేయడు. మనం ఇష్టపూర్వకంగా, ప్రభువా నేను ఫలానా వాడిని క్షమించాలి, క్షమించమని చెప్పావు, కానీ క్షమించడం నాలుగు నుంచి రావడం లేదు, రాదు అని కూడా తెలుసు, కానీ క్షమించే బుద్ధి నీలో ఉంది, నీవు నాయందు ఉన్నావు, నీవు ద్రాక్షవల్లివి, నేను తీగను, కాబట్టి నీ స్వభావాన్ని మీరు నాకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు, కాబట్టి నాకు ఆ స్వభావం కావాలి. శిలువ మీద నిన్ను చంపిన వారిని నువ్వు ఎలాగో క్షమించావో ఆ యొక్క స్వభావం నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నేను కూడా వారిని క్షమించాలి, ఎందుకంటే నీ ఆజ్ఞను నేను అనుసరించాలి. అయితే నీ ఆజ్ఞను నేను ఎంత మాత్రమునో నిర్వర్తించలేను, నీ ఆజ్ఞను లేక దేవుని ఆజ్ఞను నీ ఒక్కడవే నిర్వర్తించగలవు. నీవు నాయందు ఉన్నావు, కాబట్టి నీవు నాలోనే పని చేసి తీరాలి. ప్రభువా నువ్వు పని చేసినప్పుడు మాత్రమే నా నుంచి క్షమాపణ వస్తుంది, నువ్వు పని చేసినప్పుడు మాత్రమే నాలో ఉన్న బాధ మాయమైపోతుంది, నువ్వు పని చేసినప్పుడు మాత్రమే నాలో ఉన్న కోపము పగ నాలో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభువా నాకు ఆ క్షమాపణ ఇచ్చేదాకా నేను నిన్ను వదలను, 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 వదలను. రాత్రంతా పోరాడాడు యాకోబు, నన్ను నీవు నన్ను దీవిస్తేనే కానీ వదలన్నాడు. నేను అనుకుంటాను నిజమైన దీవెన ఒక్కటేనండి మన మానవుడికి, దేవుని ఆజ్ఞల్ని అనుసరించి నడవడం కన్నా గొప్ప దీవెన అనేది లేదు, లేదు, లేదు. కాబట్టి నిజంగా ఆ గొప్ప దీవెన పొందాలంటే ప్రభువుని అడుగు, హృదయపూర్వకంగా క్షమించాలి ప్రభు అని అడుగు, ప్రభువు నీకు ఇస్తాడు. అయితే ఆశ్చర్యం ఏదంటే ఈ ప్రకారంగా ప్రతి ఆజ్ఞను అనుసరించడానికి ప్రభు వద్దకు వెళ్తాం, ఎందుకంటే మనం ఏ ఆజ్ఞను కూడా అనుసరించలేము. మాటల్లో అనుసరించవచ్చు కొంతవరకు, క్రియల్లో కూడా కొంతవరకు అనుసరించవచ్చు దేవుని ఆజ్ఞల్ని, కానీ హృదయంలోను మనసులోను ఏ మానవుడు దేవుని ఆజ్ఞను అనుసరించలేడు, ఎందుకంటే మానవుడు ఆత్మలో చచ్చినవాడు. కాబట్టి మనం ప్రభు వద్దకెళ్ళి ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా ఇదిగో మీ ఆజ్ఞ ఇది, కోపంతో ఎవరిని దూషించకూడదు, కోపంతో ఎవరిని తిట్టకూడదు, అది నీ ఆజ్ఞ, ఇదిగో అది నాకు చెయ్యాలంటే నీవే నా హృదయంలో పని చేయాలి ప్రభువా, నీ వలననే అది నాకు సాధ్యం, చెట్టు వల్లనే ఆ కొమ్మ ఫలిస్తుంది, కాబట్టి నీ వల్లనే నేను కూడా నీ ఆజ్ఞను అనుసరించగలను అని ప్రతి ఆజ్ఞ విషయంలో మనం ప్రభు వద్దకు వెళ్ళి ప్రభువును అడుగుతున్నప్పుడు ప్రభువే అద్భుతమైన కార్యం చేస్తాడు. మనకి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం, ప్రభువా నేనేనా, నా కోపం అంతా ఏమైపోయిందయ్యా, వారి వారి ఎడల నాకు మనసులో ఏ కొంచెము కోపం లేదు, ఏ కొంచెము బాధ లేదు, నేను వారిని పూర్తిగా క్షమించేశానయ్యా, అది నువ్వే నాకు అనుగ్రహించావు అంటూ మనం ఆయన్ని స్తుతిస్తాం. అయితే ఇక్కడ మరొక మాట మనం అర్థం చేసుకుందాం, ఎలాగో ఆయన్ని ఆయన మాటలు వినినవారు, ఆయన మాటలు అనుసరించినవారు,
ఆయన చెప్పిన మాటలు ప్రకారంగా చేసిన వారు బండ్ల మీద ఇల్లు కట్టుకున్నట్టుగా ఎలాగుంటారో మనం ఆలోచన చేద్దాం. అయితే ఒకటి మాత్రం మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని ఆజ్ఞలను నిజంగా ఎవరైతే అనుసరించాలనుకుంటారో వారు మరలా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో ఏం జరుగుద్ది అంటే, ప్రభు దగ్గరికి వెళ్తారు, ప్రభువుని అడుగుతారు, అయ్యా నేను కోపం లేకుండా ఉండాలి, అది ఎలాగో సాధ్యం, నీవే నాకు అనుగ్రహించు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమన్నా అది ఎలాగో నువ్వే నాకు నేర్పించు, ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండము అని ఆజ్ఞాపించావు తెసలోనికయులకు 5వ అధ్యాయములు, అది కూడా నువ్వే నాకు నేర్పించు, ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్నా అది కూడా నువ్వే నేర్పించు, ఎడతేక ప్రార్థన చేయమన్నావు అది కూడా నువ్వే నేర్పించు. ఆ ప్రకారంగా ప్రభు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించడానికి ప్రభు వద్దకు వెళ్తాం, ఆయన దగ్గర నుంచి మనము అనుసరించడం అనేది మనము నేర్చుకునే వరకు, అనుసరించే స్థితికి వచ్చే వరకు మనము ఆయన్నే అడుగుతూ ఉంటాం. ఈ యొక్క విధానంలో ఏం జరుగుద్దంటే, పునాది బండను ఎట్లాగో అతుక్కుపోతో మన యొక్క జీవితాలు కూడా బండను అతుక్కుపోతాయి, బండతో అతుక్కుపోతాయి మన జీవితాలు. కాబట్టి ఆ ఏ యొక్క ఇల్లు అయితే భూగర్భములో ఉన్న బండకు అతుక్కుపోయి ఉంటుందో ఆ ఇంటి మీదకి తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఆ ఇంటిని అటు ఇటు ఊగుద్ది, కానీ ఆ యొక్క బండలో భూగర్భములో ఉన్న బండకు ఇల్లు అతుక్కుపోయినందువల్ల ఆ యొక్క ఇల్లు పడదు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం ఇది. కాబట్టి మనము నేర్చుకున్నాం, ప్రభు యొక్క ఆజ్ఞలు అనుసరించడం ప్రభు దగ్గరికే వెళ్తాం, ప్రభువుని అడుగుతాం, అనుసరించడం అనేది ప్రభు దగ్గర నుంచే పొందుతాం. కాబట్టి మన జీవితాలు ప్రభువుతో అతుక్కుపోతాయి. ఒక్కసారి యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోబు 31వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయంలో 40 వచనాలు ఉంటాయి. యోబు మాట్లాడిన ఆఖరి అధ్యాయం అది, 31 ఆఖరి అధ్యాయం. ఆ తరువాత 32 నుంచి 6 అధ్యాయాలు ఎలీహు మాట్లాడతాడు. ఆ తరువాత 4 అధ్యాయాలు ప్రభు మాట్లాడతాడు. అతని స్నేహితులు కూడా కొన్ని అధ్యాయాల్లో మాట్లాడతారు. కానీ యోబు మాట్లాడిన 31వ అధ్యాయంలో తన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు వాళ్ళ ముందు కుమ్మరిస్తాడు. చెప్తాడు, నేను కన్యకను ఎప్పుడైనా చూశానా, ఎప్పుడైనా చూశానా అంటే మోహపు చూపుతో కన్యకను ఎప్పుడైనా చూశానా, అయ్యో నేను అలాగూ చేయలేదు అంటాడు. మనకు అది ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలాగో సాధ్యం, ఆదాముకు పుట్టిన మానవులు చూపుల్లో కూడా పాపం చేయకుండా ఉండగలడా, క్రియల్లో పాపం చేయకుండా చాలా మంది ఉన్నారు కానీ చూపుల్లో కూడా పాపం లేకుండా యోగు ఎలా ఉండగలిగాడు, అది ఎలాగో సాధ్యమైంది. మనం చూస్తే యోగు గురించి ఒక మాట వ్రాయబడింది, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అంటే ప్రభువైన యేసు క్రీస్తునందు ఆయన నిలిచి ఉన్నవాడు. మనం అర్థం చేసుకోవాలి, ప్రభువైన యేసు క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు, ద్రాక్ష వల్లిలో తీగ నిలిచి ఉన్నట్టుగా యోగు ప్రభువైన యేసు క్రీస్తులో నిలిచి ఉన్నవాడు, అది యోగు యొక్క గుణం. కాబట్టి యోబు మనలాగా ఆదాముకే పుట్టాడు, ఆ మనలో ఉన్నట్టుగా ఆ యొక్క అసహ్యకరమైన జారత్వము ఆయనలో కూడా ఉంది. కాబట్టి ఆయన చూపుల్లో కూడా ఆ పాపం రావాలి, కానీ ఆయన దేవునితో అతుక్కుపోయి ఉన్నాడు, దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు, ద్రాక్షవల్లిలో తీగి ఉన్నట్టుగా తన జీవితాన్ని ఆయన మీదే ఆధారం చేసుకున్నాడు. ఆయనలో యేసుక్రీస్తు ప్రభువు జీవిస్తూ ఉన్నారు. కొంతమంది అడగొచ్చు, పాత నిబంధన కదా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారని. పాత నిబంధనలో ప్రభు ఉన్నారు. ఆది కాండము 1వ అధ్యాయం 3వ వచనాల్లో చూస్తే ఆది యందు దేవుడు, 2వ వచనములో దేవుని ఆత్మ, 3వ వచనములో వెలుగు కమ్మని దేవుడు పలుకగా వెలుగు కలిగెను. దేవుని పలుకు అనగా దేవుని వాక్కు. కాబట్టి దేవుని యొక్క వాక్కు ఆది కాండములో, నిర్గమా కాండములు ఎప్పుడు ఉంది దేవుని వాక్యము. కాబట్టి త్రిత్వమై ఉన్న దేవుడు, ఆది అంతము లేనివాడు. కాబట్టి యోబు కాలములో, దావీదు కాలములో, అబ్రహాము కాలములో, ఆదాము కాలములో ప్రభు ఉన్నవాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు అంటే అతడు ప్రభువునందు నిలిచి ఉన్నవాడు, ప్రభువును
హత్తుకున్నవాడు ఈ యోగు. కాబట్టి ద్రాక్షవల్లిలో నుంచి తీగులోనికి సారం వెళుతున్నట్టుగా ఆ పరిశుద్ధత, ఆ నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి ఇతడు పొందాడు. ద్రాక్షవల్లిలోని సారాన్ని తీగి పొందినట్టుగా ఈ యోగు కంటిన్యూగా ప్రభు వద్ద నుంచే ఆ యొక్క పరిశుద్ధతను పొందేవాడు. కాబట్టి ఆయన చూపుల్లో కూడా ఆ పాపం లేకుండా అయిపోయింది. 9వ వచనములకు చూస్తే, నా పొరుగువాని భార్యను నా హృదయంలో ఎప్పుడన్నా కోరుకున్నానా అంటాడు. మనం ఆశ్చర్యపోతాం, అయ్యో హృదయంలో కూడా పాపం చేయలేదా, కోరికల్లో కూడా పాపం చేయకుండా ఎలా ఉండగలిగాడు? మరలా మనకు వచ్చే ఒకే ఒక ఆన్సర్ ఒకటే, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిలిచి ఉన్నవాడు. కాబట్టి ద్రాక్షవల్లి లోని సారము తీగులోనికి ఎలాగ వెళ్తుందో, ద్రాక్షవల్లిలోని స్వభావం తీగులోనికి వెళ్తున్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావం యోగులో ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నడూ పాపం చేయలేదు. ఆయన పాపము ఎరుగని వాడు. గొప్ప సంగతి, మహా అద్భుతమైన సంగతి. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, వారు ఆయన యొక్క స్వభావాన్ని పొంది తీరతారు. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఆయన అడుగుతాం, ప్రభువా ఇదిగో నాకు నేనుగా నీ ఆజ్ఞను ఎన్నడూ అనుసరించలేను, నీ వల్లనే అనుసరించగలను. కాబట్టి నీ యందు నేను నిలిచి ఉండాలి, నీవు నా యందు నిలిచి ఉండాలి, నీవు నా యందు జీవించుచున్నావు, కాబట్టి నువ్వే నాలో పని చేయాలి, అప్పుడే నేను దేవుని ఆజ్ఞలు అన్నిటిని అనుసరించగలను అని మనం మొరపెడతాం, అని దేవుణ్ణి అడుగుతాం, కృప కొర కనిపెడతాం. ఈ ప్రకారంగా మనం ప్రార్థన చేయడము ఆయన యందు నిలిచి ఉండుట అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, అడుగుడి మీకు ఇవ్వబడను, నాకు ఆ జీవితం కావాలి అని అడిగాడు ఈ యొక్క యోగు. నా హృదయంలో ఎన్నడూ కూడా ఆ పాపం చేయకూడదు అని అడిగాడు, కాబట్టి పొందాడు. నా కళ్ళతో పాపం చేయకూడదు అని అడిగాడు, కాబట్టి పొందాడు. ఇంకా మన 31వ అధ్యాయంలో అనేక సంగతులు చూస్తాం. నా శత్రువు పడిపోయినప్పుడు నేను ఉల్లసించానా? నేను ఎప్పుడూ ఉల్లసించలేదు ప్రభువా అని చెప్తాడు. అలాగే ఇదిగో నాకు బాగా డబ్బు ఉంది కాబట్టి నాకేమి లోటు అని అనుకున్నానా? అనుకోలేదు. నా ఆధారం డబ్బు కాదు, నీవే నా ఆధారం అని ఆ విషయంలో కూడా ఆయన తప్పు చేయలేదు. ఈ ప్రకారంగా దేవుని యొక్క చిత్తాన్ని యోగు తన జీవితంలో నెరవేర్చడం జరిగింది. ఎట్లా అంటే దేవుని వలనే జరిగింది, అది దేవుని నుంచే దాన్ని పొందాడు. దాన్ని విశ్వాస సంబంధమైన జీవితము అంటారు. దేవుని ఆజ్ఞలను దేవుని వలన పొందడం, దేవుని వలన అనుసరించడం, దేవుని ద్వారానే అనుసరించడం, దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి దేవుని నుంచి కంటిన్యూగా శక్తిని పొందడం, దాన్నే విశ్వాసము అంటారు. ఆ విశ్వాస సంబంధమైన జీవితాన్ని యోగు జీవించాడు. శుద్ధతను, ఆ నీతిని కంటిన్యూగా పొందాడు. కాబట్టి ఆయన ఆ ప్రకారంగా జీవించగలిగాడు. అసలు విషయానికి వద్దాం. ఈ యొక్క యోగు మీదకి తుఫాను వచ్చింది, గాలులు వచ్చాయి, సునామీ వచ్చింది, ఒక్కసారిగా తన యొక్క ఆస్తి అంతా కూడా పోయింది. ఏడుగురు చనిపోయారు, 3 కూతుళ్ళు చనిపోయారు. భయంకరమైన విపత్తు, తన యొక్క అధికారి నుంచి నడినెత్తి వరకు కురుపు, రసి, బాధ, వేదన కలుగుతా ఉంది. భార్య ఇంకెందుకయ్యా బతకడు, నువ్వు చచ్చిపో, సమాధి చేసేస్తావు, వాసన మాకుండదు అని భార్య కూడా అడ్వైజ్ ఇస్తా ఉంది. ఎన్ని తుఫానులు, ఎన్ని గాలులు వచ్చినా చావకుండా నిలబడిపోయాడు. కారణం ఏంటి? అతి జిల్లు బండకి అతుక్కున్నట్టుగా ఆయన యొక్క జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తుకు అతుక్కుపోయింది. అద్భుతం, మహాద్భుతం ఇది. కాబట్టి ఏ యేసుక్రీస్తుకైతే ఇతను అతుక్కుపోయాడో, ఆ యేసుక్రీస్తు ప్రభు బండగా ఉండి ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఆస్తి పోయినప్పుడు ఆయన గుండెకి చచ్చిపోలేదు, పిల్లలు పోయినప్పుడు గుండెకి చచ్చిపోలేదు, అధికారుల నుంచి నడినెత్తి వరకు కురుపులు వచ్చినప్పుడు ఆ యొక్క గుండెకి చచ్చిపోలేదు, భార్య దూషించినప్పుడు చావమని చెప్పినప్పుడు గుండెకి చచ్చిపోలేదు, నిలబడిపోయాడు, దేవుణ్ణి స్తుతించాడు. కారణం ఒక్కటే, అతడు ఆయన మాటలు
వినేవాడు మాత్రమే కాదు ఆ ప్రకారంగా చేయడానికి ఆయన యందు భయభక్తుడు కలిగి ఉన్నాడు, ఆయన యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండడం వల్ల, ఆయన మీద ఆధారపడడం వల్ల ఆ యొక్క బండి ఆయన క్రీస్తు యోగుని పట్టుకున్నాడు. కాబట్టి అతడు పడిపోలేదు. కాబట్టి మనం నేర్చుకునేది ఒకటే, ఆయన ఆజ్ఞల్ని అనుసరించడానికి ఆయన మీద ఆధారపడదాం, ఆయన్నే అడుగుదాం. అప్పుడు ఇల్లు బండకి ఎట్లాగైతే అతుక్కుపోద్దో, మన యొక్క జీవితాలు కూడా బండి అయిన క్రీస్తుకి అతుక్కుపోతాయి. ఆ ప్రకారంగా జీవితాన్ని జీవించడానికి దేవుడు మన ఎడల కృప చూపును గాక. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీ దివ్యవాక్యం కొరకే మీకు వందనాలు నాయన. బండ మీద మేము కట్టబడినట్లు మీరు మమ్మలను నాశనకమైన గుంటలో నుండి, జీగడగల దొంగ ఊబుల నుండి పైకి లేవనెత్తారు ప్రభువా. మీతో మేము నాయన కలిసి ఉండనట్లు, కట్టబడినట్లుగా చేశావు దేవా. మీలో మమ్మలను ఐక్యపరిచావు, మీ యందు నిలిచిండే భాగ్యం ఇచ్చావు నాయన. దేవా, మీ కొరకు భూమి మీద మేము ఫలించినట్లుగా కరుణించండి నాయన. బండ మీద కట్టబడిన ఇల్లు వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా అది పడిపోలేదు, అది నిలిచినది. ఆ రీతిగా మా పితడిని యోబు తన కుటుంబాన్ని, తన యొక్క జీవితాన్ని బండ మీద కట్టుకున్నాడు నాయన. కనుకనే శత్రువు తన మీద గాలి పంపించిన నాయన, ఎన్నో కీడులు సంభవించినప్పటికీ ఆ బండ మీద నాయన ఆయన నిలిచి మిమ్మల్ని మహిమపరిచాడు. ఆ రీతిగా తండ్రి మా జీవితాల్లో కూడా నాయన మీతో మేము దినదినము అంటుకట్టబడినట్లు, ఆ బండలో లోతుగా మేము ఆ ప్రేమ ఎందు వేరు పారినట్లు, ఆ బండతో మేము సంపూర్ణంగా అతకబడినట్లు అయ్యా, ఆ బండతో మేము కలిసి ఆ బండలో నుండి వచ్చినటువంటి ఆ జీవాన్ని, ఆ నూనెను నాయన మేము సేవించినట్లుగా కనికరించు దేవా. మీకు వందనములు. వాక్యం ఇచ్చిన దాసుని బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ నామాన్ని మహిమపరచుకునండి నాయన. దేవా, మీ దయను గ్రహించండి. గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు. ప్రభువా, మీకు వందనాలు నాయన, మీకు వందనాలు. మీ వాక్యములకు నీరు కట్టి ఫలింప చేయమని, ఆదివారపు ఆరాధనా పరిచర్య కొరకు కూడా సిద్ధం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నీ సకల పరిశుద్ధులకును ఇప్పుడునో ఎల్లప్పుడునో తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రములు.